ఇది బీబీసీ ప్రపంచం. థాయ్ గుహలో కొనసాగుతున్న సహాయక చర్యలు, పిల్లల ఆరోగ్యం పదిలం, తల్లిదండ్రుల్లో ఆనందం. నమస్తే, నా పేరు వెంకట్రామన్. థాయ్ గుహలో చిన్నారుల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. పెను ప్రమాదం అంచనా, న్యూయార్క్ బ్రాడ్ ఛానల్ ప్రాంతం, వాతావరణంలో మార్పులే కారణం అంటోన్న నిపుణులు. భారతదేశ రాజధానిలో విషం చెంబుతోన్న అక్రమ ఫ్యాక్టరీలు, శివ్విహార్ కాలనీలో పెరుగుతోన్న క్యాన్సర్ రోగులు. బామలు వర్సెస్ బామలు, రష్యాలో వెరైటీ ఫుట్బాల్ టోర్నమెంట్. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. ఉత్తర థాయిలాండ్ గుహలో చిక్కుకున్న 12 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా నీటితో నిండి ఉన్న గుహ గాలింపు చర్యల్లో పాల్గొంటున్న వారికి సవాల్గా మారుతోంది. పైగా ఈ వారంలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సమస్య మరింత జటిలం కాబోతోంది. 11 రోజుల తర్వాత వాళ్ల ఆచూకీ తెలుసుకున్న థాయ్ నేవీ అధికారులు విడుదల చేసిన దృశ్యాలు ఇవి. 12 మంది ఆటగాళ్లు, కోచ్లకు ఇప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిల్వర్ రేకులతో తయారు చేసిన దుప్పట్లను కప్పుకున్న ఈ చిన్నారులు కెమెరా ముందు థాయ్ సాంప్రదాయంలో పలకరించడం ద్వారా తమ కుటుంబాలకు కాస్త ఊరట కలిగించారు. వాళ్ళు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ నిపుణులు మాత్రం వాళ్ళ ఆ గుహలోనే ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే ఖచ్చితంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వాళ్ళంతా ఐక్యతగా ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో నిరంతరం సంబంధాలు నెరిపే సౌకర్యం కలిగించాలి. అప్పుడే వారు ఎలాంటి దీర్ఘకాలిక మానసిక రుగ్మతలకు గురయ్యే ప్రమాదం లేకుండా ఉంటుంది. ఇక థాంలువాంగ్ గుహలు పలు పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. లోపల ఉన్న ఆ కుర్రాళ్ళు బయటకు రావాలంటే కన్ను పొడుచుకున్నా కనిపించని చీకట్లో, అత్యంత ప్రమాదకరమైన ఇరుకైన మలుపుల్లో బురద నీటిలో ఈదుకుంటూ రావాలి. ఇప్పుడు అధికారుల ముందు 2 ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది లోపల ఉన్న నీటిని మొత్తాన్ని బయటికి తోడేయాలి. కానీ అందుకు చాలా సమయం పడుతుంది. ఇక 2వ ప్రత్యామ్నాయం విషయానికి వస్తే, స్కూబా డైవింగ్ ఎలా చేయాలో అక్కడ ఉన్న వాళ్లకు నేర్పించాలి. అయితే వారెవ్వరికీ ఇప్పటి వరకు ఈత కూడా రాదు. ఈ పరిస్థితుల్లో వాళ్లకు స్కూబా డైవింగ్ నేర్పించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ పరిస్థితుల్లో అసలు వాళ్లను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి? వారి ఆచూకీ ప్రపంచానికి తెలిపిన ఆ ఇద్దరు బ్రిటిష్ గజ ఈతగాళ్ల ప్రత్యేకతలు ఏమిటి? చిన్నారులంతా ప్రాణాలతో మిగిలి ఉన్నారన్న విషయంలో తెలియగానే గుహ బయట ఆతృతగా వేచి చూస్తోన్న వారి కుటుంబ సభ్యుల ప్రతిస్పందనలు ఏంటి? 10 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ గాలింపు చర్యల్లో మొదటిసారిగా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఆ కుర్రాళ్ళు ఎక్కడున్నారో వాళ్లకు తెలుసు. గజ ఈతగాళ్ళు గుహ లోపలికి, బయటకు అదే పనిగా వెళ్లి వస్తున్నారు కూడా. గుహ లోపలికి పంపాల్సిన పరికరాలు, ఆహార పదార్థాలు అన్నిటినీ ఒక్కచోట చేరుస్తున్నారు. బహుశా చాలా కాలం కొనసాగే ఈ ప్రక్రియలో చేయాల్సిన పనులకు సంబంధించి సమాయత్తమవుతున్నారు. ఈ పిల్లలందరికీ శిక్షణ ఇచ్చిన ఫుట్బాల్ కోచ్ పేరు నొపరాట్ కెంటరాంగ్. ప్రస్తుతం ఆ కుర్రాళ్లతో ఉన్న కోచ్ నొపరాట్ సహాయకుడే. 9 రోజులుగా వాళ్ల గురించి ఆలోచిస్తున్నా. ఎవరైనా ఎలాగైనా వాళ్ళని బయటకు తీసుకొస్తే బాగుండునని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇద్దరు బ్రిటిష్ గజయితగాళ్లు వాళ్ల జాడను కనుగొన్నారు. ఓ బురదగుంటకు కొద్ది మీటర్ల ఎత్తున ఉన్న గుట్టపై ఉన్న చిన్నారులను జాన్ ఒలందెన్, రిక్ స్టాంటన్ తొలిసారిగా గుర్తించిన దృశ్యాలు ఇవి. వాళ్లకు మరింత సాయం అందిస్తామని హామీ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేశారు. ఇద్దరు బ్రిటిష్ గజయితగాళ్లు ప్రపంచంలోనే అత్యంత అనుభవజ్ఞులైన, ధైర్యశాలురైన కేప్ డైవర్స్. ఆ రంగంలో వాళ్లకు వాళ్లే సాటి. వాళ్లు సాధించిన ఘనతల గురించి వారి స్నేహితుడు ఫోటోగ్రాఫర్ మార్టిన్ ఫర్ చెప్పిన మాటలివి. మీకు తెలుసా, ఇదంతా నాకెంతో ఉద్విగ్నంగా ఉంది. ఇదొక అద్భుతం. 9-10 రోజులు ఆ పిల్లలు భూమి లోపల ప్రాణాలతో మిగిలి ఉండడం మామూలు విషయం కాదు. వాళ్ళకిప్పుడు అత్యుత్తమ నిపుణుల సాయం అందుతోంది. జాన్, రిక్ ఇద్దరు చాలా ప్రశాంతంగా, కలిసికట్టుగా, ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇప్పుడు లోపల చిక్కుకున్న వారిని ఎలా బయటకు తీసుకొస్తారన్న విషయంలో పూర్తిస్థాయి స్పష్టత లేదు. లోపల ఉన్న నీటిని వీలైనంతగా బయటకు తోడేయటానికి థాయ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ భారీ వర్షాలు వారి ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఇక గుహ బయట తమ బిడ్డల కోసం వేచి చూస్తున్న తల్లుల ఆందోళన
వర్ణనాతీతం. నా బిడ్డ ఇంకా బతికే ఉన్నాడని తెలిసాక నాకు నోట మాట రాలేదు. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నా బిడ్డ కోసం నేను చచ్చేంత ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న ముఖ్యమైన వార్తలు కొన్ని సంక్షిప్తంగా. అధికారం కోల్పోయిన 2 నెలల్లోనే భవితవ్యం తలకిందులైన మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్కు బెయిల్ లభించింది. అంతకుముందు ఆయనపై నమ్మక ద్రోహం, అధికార దుర్వినియోగం పేరిట కేసులు నమోదయ్యాయి. సుమారు $7 బిలియన్ ప్రభుత్వ సొమ్మును తన ఖాతాలోకి మళ్లించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో తలెత్తిన కార్చిచ్చును ఆపేందుకు ఓవైపు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు వందలాది ఏళ్ల పరిస్థితి ప్రమాదంలో పడింది. సాక్రమెంటో పరిసరాల్లో సుమారు 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు కాలి పూడిదయ్యాయి. కొలరాడోలో 8 చోట్ల తలెత్తిన మంటల కారణంగా డజన్ల కొద్దీ ఇళ్లను ఖాళీ చేయించారు. వాషింగ్టన్, ఆరెగన్ రాష్ట్రాల్లో బలమైన గాలుల కారణంగా మంటలు నార్పడం కష్టంగా మారుతోంది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకే పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోలాండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మార్పు చట్ట విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణల వల్ల న్యాయస్థానాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని పోలాండ్ ప్రభుత్వం చెబుతోంది. యూరోపియన్ కమిషన్ మాత్రం న్యాయ వ్యవస్థ స్వతంత్రత ప్రమాదంలో పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. భారతదేశ రాజధాని నడిబొడ్డున కాలనీనే మింగేస్తోన్న కాలుష్యం. బుద్ధిమాంద్యంతో బాధపడే వారికి ఆనందాన్ని కలిగించే వినూత్న థియేటర్లు. ఆ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలోని శివవిహార్ ప్రాంతంలోని ప్రజలు క్యాన్సర్ పడగ నీడలో నివసిస్తున్నారు. అక్రమ ఫ్యాక్టరీలు భూగర్భ జలాలను విస్తృతం చేస్తున్నాయని, ఫలితంగా చాలామందికి క్యాన్సర్ వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మీద ఢిల్లీ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. బీబీసీ ప్రతినిధి బుష్రా షేక్ అందిస్తున్న కథనం. ఇది ఢిల్లీలోని శివవిహార్ ప్రాంతం. ఇది క్యాన్సర్ రోగాన్ని వ్యాప్తి చేసే ప్రాంతమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో చాలామంది క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నారు. క్యాన్సర్ రోగులకు నష్టపరిహారం ఇచ్చేందుకు వారు చనిపోయేదాకా జాప్యం చేయవద్దని నేను ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నాను. ఇక్కడున్న అక్రమ జీన్స్ డైయింగ్ ఫ్యాక్టరీల మూలంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నాకు నా భర్త కన్నా ముందు ఆపరేషన్ జరిగింది. నేనే ముందు చనిపోతాననుకున్నా. ఎవరు ముందు చనిపోతారోనని మేం తరచూ చర్చించుకునేవాళ్లం. ఇప్పుడీమె బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతోంది. నా చికిత్స కోసం డబ్బంతా ఖర్చు చేస్తే నా పిల్లలకు ఏమీ మిగలదు. అలా చేయకపోతే నేను బతుకుతానన్న ఆశ చచ్చిపోతుంది. ఎంతో బాధను దిగమింగుతున్నా. మా ఇరుగు పొరుగున చాలా మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు. కొందరు ఈ జబ్బు గురించి చెప్పుకోలేకపోతున్నారు. పింకీ భర్త కొన్ని నెలల కిందటే క్యాన్సర్తో చనిపోయారు. నాకు ఆపరేషన్ చేశారు. తర్వాత నాకు పొక్కులు రావడం మొదలైంది. దాంతో నా చేతులు తీసేయాలని డాక్టర్ సూచించారు. ఎలాంటి రసాయనాలైనా శరీరంలోకి ప్రవేశించడం చాలా ప్రమాదకరం. ఆ రసాయనాలు క్యాన్సర్ వ్యాధికి దారితీస్తాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏదీ లేకపోయినప్పటికీ ఢిల్లీ హైకోర్టు దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇక్కడి నీటి నమూనాలను సిబిఐ సేకరించింది. వాటి ఫలితాలు ఇంకా రావాల్సింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. ఆ నివేదిక ప్రకారం నగరంలో 239 ఫ్యాక్టరీలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి. ఇటీవల్ల వాటిని మూసివేయించారు. కానీ ఇప్పటికీ కొన్ని అక్రమ ఫ్యాక్టరీలు పనిచేస్తూనే ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు మమ్మల్ని ఆపేశారు. ఈ పరిస్థితుల్లో శివవిహార్ ప్రజలు ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాతావరణంలోని మార్పుల వల్ల న్యూయార్క్ నగరం ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఒక నివేదికను అధికారులు వచ్చేవారం ఐక్యరాజ్య సమితిలో సమర్పించనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగినప్పటికీ అమెరికాలోని అనేక నగరాలు మాత్రం ఆ ఒప్పందంలోని అంశాలకు కట్టుబడే ఉన్నాయి. కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. జమైకా బే నుంచి వస్తున్న సముద్రం నీరు ఇప్పటికే న్యూయార్క్లోని బ్రాడ్ ఛానల్ ప్రాంతంలోని ప్రజల జీవితాల మీద ప్రభావం చూపిస్తోంది. ఈ శతాబ్దం చివరికల్లా ఈ ప్రాంతం మనుషులు జీవించడానికి పనికి రాకుండా పూర్తిగా నీట మునిగిపోయే ప్రమాదం ఉంది.
ఇది న్యూయార్క్లోని అనేక లోతట్టు ప్రాంతాలలో ఒకటి. పెద్ద అల ఒకటి ఎగసిపడితే చాలు, నీట మునుగుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది కిందట ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి వైదొలిగినా ఈ ద్వీప నగరం మాత్రం ఇంకా ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడే ఉంది. బార్బరా టోబోర్గ్ ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. Is it a matter of belief or is it accepting what scientists have discovered and have documented? So I think Trump's attitude is completely wrong. క్వీన్స్ ప్రాంతంలోని ఈ హైస్కూల్లో సోలార్ ప్యానెల్స్ అమర్చారు. న్యూయార్క్ నగరంలో ఉన్న భవనాలను పునరుత్పాదక శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా తయారు చేసేందుకు వందల కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. When we started doing this, 40 cities came together and created the C40s cities coalition for climate action, and today there's over 200 cities who are part of that, and these are the largest places on earth, all working together, sharing the best ideas, lessons learned. ఇక్కడ ఈ భవనం కింది భాగాన ఒక క్లాస్ రూమ్ ఉంది. సోలార్ ప్యానెల్స్ ఎంత సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నాయన్న విషయాన్ని విద్యార్థులు ఇక్కడ పరిశీలిస్తారు. బ్రాడ్ ఛానల్ ప్రాంతవాసుల్లాగా మీరు ప్రతిరోజు ఈ సమస్యను ఎదుర్కొనేవారైతే భవిష్యత్తులో మీరుండే ప్రాంతం కూడా నీట మునిగిపోతుందన్న నిజం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. సౌత్ వెల్స్లోని థియేటర్ ప్రొడక్షన్ సంస్థ థియేటర్ అనుభవాన్నే మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లల కోసం వారు స్ప్లిష్ స్ప్లాష్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. పిల్లలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. వేల్స్లోని ఈ స్పెషల్ స్కూల్ పిల్లలు ఈ థియేటర్ కార్యక్రమంలో పూర్తిగా మునిగిపోతున్నారు. స్ప్లిష్ స్ప్లాష్ అనే ఈ కార్యక్రమానికి ఇద్దరు చిన్నారులే ప్రేక్షకులు. వారిద్దరికీ తోడుగా ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వాళ్లను నిధి వేటకు తీసుకెళ్తారు. వేటకు వెళ్లే దారిలో వారిని ఉత్సాహపరిచే సంగీతాన్ని వినిపిస్తారు. వారికి ఆశ్చర్యం కలిగించే అంశాలు, తప్పుదోవ పట్టించే ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇదంతా స్విమ్మింగ్ పూల్లో కాబట్టి పిల్లలు స్వేచ్ఛగా ఎటు కావాలంటే అటు హాయిగా కదిలిపోవచ్చు. Every child is totally different. పిల్లలు ఎవరికి వారే ప్రత్యేకంగా ఉంటారు. కొన్నిసార్లు కొందరు పిల్లలు నవ్వడం చూస్తాం. అప్పుడు వారి సంరక్షకులు ఉత్సాహంగా, రండి రండి చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు అని అంటుంటారు. ఎందుకంటే అది అంత తరచుగా కనిపించే దృశ్యం కాదు. ఒక్కోసారి చక్కిలిగిలి పెడుతూ లేదంటే నీళ్లు చల్లుతూనో నవ్విస్తూ ఉంటారు. నేషనల్ థియేటర్ వేల్స్ సహకారంతో ఈ ప్రదర్శనను అభివృద్ధి చేశారు. దీన్ని స్పెషల్ స్కూల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు. అక్కడి హైడ్రోథెరపీ స్విమ్మింగ్ పూల్స్ లో ప్రదర్శిస్తారు. డెమీ లీ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న చిన్నారి. నీళ్లలో టీచర్ ఆమెకు తోడుగా ఉన్నారు. ఆమె ఆనందాన్ని టీచర్ బాగా గుర్తించగలరు. ఆమె చాలా ఉత్తేజంగా ఉంది. ఆమె ఎంతో అందంగా నవ్వుతూ ప్రతిస్పందిస్తోంది. ఈ ప్రదర్శనలో ఇద్దరు పిల్లల తరువాత మరొక ఇద్దరు పిల్లలు పాల్గొంటారు. వారంతా ఆ నీళ్లలో తేలే వస్తువుల్ని చూసి మురిసిపోతుంటారు. ఈ జలక్రీడలో చిన్నారులు చివరకు నిధిని అందుకుంటారు. ఈ అద్భుతమైన ప్రదర్శన వేల్స్లోని చాలా స్విమ్మింగ్ పూల్స్కు రాబోతోంది. నిజంగా ఇది ఒక అందమైన వినూత్న కార్యక్రమమనే చెప్పాలి. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. రష్యాలో ఒకవైపు కుర్రాళ్ల ప్రపంచ కప్, మరొకవైపు బామ్మల ఫుట్బాల్ టోర్నమెంట్. తమ జట్టు ఆడకపోయినా ఆటపై అభిమానం మాత్రం దాచుకోలేకపోతున్నారు వారు. ఆ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. మెక్సికో ప్రభుత్వం 2007లో డ్రగ్స్పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి దాదాపు 200,000 మంది హత్యకు గురయ్యారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించే వారికి కూడా రక్షణ లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఒక శ్మశానంలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే అది డబ్బున్న వారి కోసమే. ఇది మెక్సికోలో కులియకాన్ ప్రాంతం. ఇక్కడ కనిపిస్తున్నవి విల్లాలు కాదు, శ్మశానంలో నిర్మించిన అందమైన సమాధులు. మేము 2-3 డిజైన్లు తయారు చేస్తాం. వినియోగదారులు తమకు నచ్చింది ఎంచుకుంటారు. అదే మేము వాళ్లకు నిర్మించి ఇస్తాం. ఈ శ్మశాన వాటికలో జార్జ్ గత 33 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే అది అతని అసలు పేరు కాదు. అతని ముఖాన్ని కూడా కెమెరాకు చూపించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో నిర్మించారు. అంత్యక్రియల కోసం వచ్చే ధనిక కుటుంబాలు గిట్టిన వారు చేసే దాడుల నుంచి తమను తాము రక్షించుకోవచ్చు. వాళ్లను వారు కాపాడుకోవాలి. ఈ శ్మశానంలో సెక్యూరిటీ కెమెరాలను కూడా అమర్చారు. ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. శాటిలైట్ టీవీలను కూడా అమర్చారు. ఇవి అత్యంత ఖరీదైన సమాధులు. కొన్ని సమాధుల ఖరీదైతే దాదాపు $500,000.
దురదృష్టవశాత్తు ఇక్కడ ఇలాగే బతకాల్సి వస్తోంది. యువకులు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచనతోనే వాళ్ళు మృత్యు వెంట పరిగెడుతున్నారు. ఈ ప్రపంచకప్లో పాల్గొనకపోయినా తలల మీద ఫుట్బాల్ సూపర్ స్టార్ల బొమ్మలతో మెరిసిపోతున్న వియత్నాం ఫ్యాన్స్, అలాగే లండన్లోని సెల్ఫీ స్పాట్ ఈ వారం బతుకు చిత్రాల్లో. ఈ ప్రపంచకప్లో వియత్నాం ఆడకపోవచ్చు, కానీ వియత్నాం ప్రేక్షకులు మాత్రం ఈ సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. హనోయ్కి చెందిన హెయిర్ స్టైలిస్ట్ న్యూయన్ జంగ్ అభిమానుల తలలపై ఫుట్బాల్ సూపర్ స్టార్ల బొమ్మలు ఇస్తున్నారు. ప్రతి వెంట్రుక ఫోటోలో ఒక పిక్సెల్లా ఉంటుందంటున్నారు న్యూయన్. బాగా ఒత్తుగా జుట్టు ఉంటే ఫోటోలు బాగా వస్తాయి. ఒక్కో చిత్రం గీసేందుకు కనీసం 3 గంటల సమయం పడుతుందట. ఇది ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, లండన్లో నెంబర్ 1 సెల్ఫీ స్పాట్ కూడా. కానీ ఇప్పుడు అసలు దాన్ని గుర్తించలేం, దీంతో పర్యాటకులు కూడా సంతోషంగా లేరు. ఇది కాస్త నిరాశకు గురి చేసే విషయమే అంటారు లండన్ చూసేందుకు వచ్చిన ఈ పర్యాటకుడు. దీని పునర్నిర్మాణ పనులు 2021 నాటికి పూర్తవుతాయి. ఇప్పుడు మొత్తాన్ని మూసేశారు, కేవలం ఒక్క గడియారం మాత్రమే కనిపించేలా ఉంచారు. ఈమె 13 ఏళ్ల గ్రేషియస్ అమని కెన్యాలోని ఓ పాఠశాలలో చదువుతోంది. ఆమె పాడుతున్న దిస్ గర్ల్ ఇస్ ఫైర్ అన్న పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్థానికంగా కొందరు స్వీట్లు తెచ్చి ఇచ్చినా వారికి ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవని గ్రేషియస్ చెప్పారు. దానికి బదులుగా ఆమె ఒక పాట పాడింది. స్థానికులు ఆమె పాడిన పాటను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పేదలుండే ప్రాంతాల్లో తన ప్రతిభ చూపించాలని భావిస్తున్నట్లు ఆమె చెబుతోంది. రష్యాలో ఫుట్బాల్ వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. అక్కడే మరొక ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా జరుగుతోంది, అది బామ్మల ఫుట్బాల్ టోర్నమెంట్. అవును, 45 నుంచి 80 ఏళ్ల వయసున్న వారే ఈ పోటీలో పాల్గొంటున్నారు. దక్షిణ ఆఫ్రికా నుంచి బామ్మల టీం రష్యాకు చేరుకుని రష్యా జట్టుతోనే తలపడుతోంది. మై నేమ్ ఇస్ మేరియం షువానా, ఐఎమ్ ఫ్రమ్ లిపోంపో, మై ఏజ్ 65 ఇయర్స్. దక్షిణాఫ్రికా బామ్మల ఫుట్బాల్ అసోసియేషన్ లో మిరియం ఆడతారు. సో ఫర్ ది హై బ్లడ్ and sugar diabetic to play football, he make me feel all right. Miriam ame jattu sabhyulu Russia loni Brunavkiensie Bammala team tho talapadutunnaru. Here in Russia I feel so good, I'm on top today. మిరియం ప్రాతినిధ్యం వహిస్తున్న వఖేగులా ఫుట్బాల్ క్లబ్ను దక్షిణాఫ్రికా లింపోపో ప్రావిన్స్లో 10 ఏళ్ల కిందట స్థాపించారు. వృద్ధ మహిళలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు దీన్ని స్థాపించారు. ఈ ప్రావిన్స్లో ఇప్పుడు 20 జట్లు పోటీ పడుతున్నాయి. Народы больше сдружатся, народы больше узнают нас, потому что пресса ведь очень много пугала, что в Россию не езжайте, что там плохо, что там просто плохой народ. А вы посмотрите, как мы встречаем, мы можем и накормить, и песню спеть, и станцевать можем, и футбол с ними поиграть можем. The grannies are playing football. They are enjoying to play. Their feet, our grannies are very dedicated to this sport. They are enjoying, they are saving every cent from their pension to make sure that they honor when they have to meet to play. We are here to play a friendly match, a match with the Russian grannies. Please, women, they must come to the ground to get something like me. They can get well like me. Today I'm fit. మొత్తానికి ఎవరు గెలిచారు? Today we play so hard. The result for today is a draw. No one is winning, but we are happy. I know it's a friendly, it is the friendship, so that's why we are happy. Thank you. 47 దాటగానే మోకాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పులు నేను పరిగెట్టలేననే వాళ్ళకి ఈ బామ్మలకు ఇన్స్పిరేషన్. ఇక ఉద్యోగాలు లేకపోవడం కాదంట, ఉద్యోగాల కల్పనకు సంబంధించిన డేటాయే సరిగ్గా లేదంట. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కీర్తిష్ వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో.
దేశమంతా స్వచ్ఛ భారత్ నినాదాలే, కానీ ఆ పథకాలు నిధులు సగటు మహిళ కష్టాలను తీర్చలేకపోతున్నాయి. టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు గొంతండిపోతున్నా నీళ్లు తాగేందుకు భయపడుతున్నారు. ఈ కష్టాల కథ రేపటి బీబీసీ ప్రపంచంలో. ఇది నేటి బీబీసీ ప్రపంచం. నమస్కారం.